ఎవరండి సుజనా చౌదరి గారు? పక్కా టీడీపీ కాదండి. సీఎం రమేష్ గారి వైఫ్ ఎవరండి? కమ్మ సామాజిక వర్గం కాదా? అలాగే కొత్తపల్లి గీత ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఆయన భర్త ఎవరండి? ఆయన కమ్మ సామాజిక వర్గం కాదా? ఇప్పుడు ఇచ్చినటువంటి ఎంపీ స్థానాల్లో కానీ అసెంబ్లీ స్థానాలు కానీ మొత్తం కమ్మ సామాజిక వర్గం కోసం, ఒక సామాజిక వర్గం కోసం ఇంకో సామాజిక వర్గాన్ని త్యాగం చేయమనడం, అంటే ఇది పొత్తు ధర్మం. దీనికి మూడు మూడు పేర్లు తగిలించారండి, రాష్ట్ర భవిష్యత్తు, త్యాగం, పొత్తు ధర్మం. అంటే ఈ మూడు చెప్పి కాపుల యొక్క గొంతుకు నొక్కడం, బీసీల యొక్క గొంతుకు నొక్కడం, అలాగే బ్రాహ్మణ ఆర్యవైశ్య సామాజిక వర్గాలకు కూడా బీజేపీలో స్థానం లేకుండా ఒక సామాజిక వర్గానికి చెందిన వారు వాళ్ళ బంధువులకే 6 సీట్లు కేటాయించడం, సీఎం రమేష్ గారు కొత్తపల్లి గీత గారితో సహా లెక్కేసుకుంటే. సామాజిక వర్గాలు వేరైనా వాళ్ళంతా వాళ్ళ మూలాలన్నీ కూడా కమ్మ సామాజిక వర్గం మూలాలేయండి. అంటే ఏంటి, ఒక కులం కోసం, 4% ఉన్న ఒక కులం కోసం ఒక కేంద్రంలో ఉండేటువంటి ఒక బీజేపీ పార్టీని నాశనం చేయడం ఏంటి?